Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu mudupulu nijamena sakshyam idigo 40 years industry Chandrababu Naidiku Amaravathi Rajadhani Nirmanam Panullo 118 Kotlu Mudupulu Andayanadi IT Sekha Abiyogalu. ఈ 118 కోట్ల రూపాయల విషయంలో చంద్రబాబు వివరణ సరిగ్గా లేదు కాబట్టి ఈ మొత్తాన్ని బ్లాక్ మనీగానే పరిగణిస్తామని ఐటీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టంగా షోకాజ్ నోటీసులో చెప్పారు. బ్లాక్ మనీయా లేకపోతే ముడుపులా అన్నది పక్కన పెట్టేస్తే ఒకటి మాత్రం నిజం. అదేంటంటే చంద్రబాబుకు 118 కోట్లు ముట్టాయి అన్నది నిజమే అని జనాలలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. మొదటి నుండి అమరావతి అన్నది పెద్ద కుంభకోణమని జగన్మోహన్ రెడ్డి అండుకో చెబుతున్నదే. ఇందులో కూడా జనాలకు కూడా చాలా అనుమానాలున్నాయి. తాజాగా ఆ అనుమానాలకు ఐటీ శాఖ సమాధానం ఇచ్చిందంతే. అయితే 118 కోట్లు చంద్రబాబుకు అందాయి అనేందుకు మరో సాక్ష్యం కూడా ఉంది. అదేంటంటే ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీ నేతల వైఖరే. చంద్రబాబుకు ఇబ్బందులు వస్తాయని అనుకున్నప్పుడల్లా ఎల్లో మీడియా తమ్ముళ్ళు అసలు ఆ విషయాన్ని ప్రస్తావించరు. ఇప్పుడు ఐటీ శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీస్ను ఎల్లో మీడియా ఎక్కడా ప్రస్తావించలేదు. ఎల్లో మీడియా కానీ తమ్ముళ్ళు కానీ తేలుకుట్టిన దొంగల్లాగా ఉండిపోయారు. దీంతోనే ఐటీ శాఖ చెప్పినట్లుగా 118 కోట్లు చంద్రబాబుకు ముట్టాయని జనాలు నమ్ముతున్నారు. ఐటీ శాఖ నోటీస్పై ఎల్లో మీడియా వార్తలు రాయలేదు. టీవీల్లో డిబేట్లు కూడా లేవు. ఇక తమ్ముళ్ళైతే 2 రోజులుగా మీడియా సమావేశాలు కూడా పెట్టడం లేదు. ఇదంతా దేనికి నిదర్శనం అంటే చంద్రబాబుకు డబ్బులు ముట్టాయని అనుకునేందుకే. ఒకవేళ ఐటీ శాఖ అభియోగాలు తప్పైతే ఎల్లో మీడియా తమ్ముళ్ళ వ్యవహారం ఇలాగుండేది కాదు. ఐటీ శాఖతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఆకాశం అంత ఎత్తున రెచ్చిపోయేవారే. పేజీలకు పేజీలకు చంద్రబాబుకు మద్దతుగా స్టోరీలు, గంటల కొద్దీ టీవీల్లో డిబేట్లు నడిపేవారే. ఇవేవీ జరగలేదంటే చంద్రబాబును సమస్యలో నుండి బయటపడేయడం ఎలాగా అని అందరూ కలిసి ఆలోచిస్తున్నట్లే. ఇంకా విచిత్రం ఏంటంటే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఒత్తిడే కారణమట. కేంద్రంలోని పెద్దలపైన జగన్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి ఐటీ శాఖ ద్వారా చంద్రబాబుకు నోటీసులు ఇప్పించారని రాసుకోవడమే కొసమెరుపు.